అక్క అక్క చుట్టూ చూడండి ఎంత ఒత్తుగా ఉందో రింగులు రింగులు తిరిగి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి అండి. మామయ్య వాళ్ళ పాప, వాళ్ళ వైఫ్ అండ్ అలాగే మా ఫ్రెండ్ చిట్టి వచ్చాడు. హాయ్ చెప్పండి సార్. హాయ్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. అది నా డైలాగ్. హాయ్, హరిత అండి. మల్టీ టాలెంటెడ్, డ్రాయింగ్స్ బాగా చేస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి డ్రాయింగ్ చేసి వీడియో పెడతా. మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఏదో చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఏంటి ఆవాలు మిరియాలు ఏంటి అక్క, ఏందో ప్రిపేర్ చేస్తున్నారు. అక్క అనుకుంటుంది నానికి అన్నీ తెలుసు కూడా, ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడో చూడాలనుకుంటుంది. మేము ఈరోజు చికెన్ ఊరగాయ చేయబోతున్నామా, చికెన్ పచ్చడి. మా అమ్మ బిజీగా ఉంది ఎత్తుక్కుంటూ. ఇప్పుడు మనం మాట్లాడినా కూడా మాట్లాడతట్లేదు, మళ్ళీ కలుద్దాం. చిట్టి ఎక్స్ప్రెషన్ అది, భయపడకండి. మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఇది ఈయన ఎక్స్ప్రెషన్. నవ్వకండి. నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇమ్మా. మీరు కూడా భయపడకండి. స్టార్ట్ చేసేసారు వీళ్ళు, ఏందో చేస్తున్నారు నాకు చెప్పకుండా పిలవకుండా. గరం మసాలా కాక ఆవు పొడి, ఆవాలు పొడి వేస్తారా? ఓకే. మా అక్క ట్రైనింగ్లో ఈరోజు మా అమ్మ చికెన్ ఊరగాయ చేస్తుందండి. మేము టేస్ట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. హలో అండి, ఈరోజు చికెన్ ఊరగాయ, ఊరగాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి. అక్క 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 చుట్టూ చూడండి ఎంత ఒత్తుగా ఉందో రింగులు రింగులు తిరిగి. అక్క జుట్టు ఇంత ఒత్తుగా ఉండడానికి రహస్యం ఏందో ఈ వీడియో అయిపోయే లోపల కనిపెడతా. మా అమ్మ ఏందో పెద్ద పెద్ద బాణీ తింటుంది. ఈ దారుణాలు మనం చూడలేమండి, మళ్ళీ వద్దాం. కేజీ 200 అంట, స్కిన్లెస్ బోన్లెస్ అయితే 400 అంట. బోన్స్ అన్ని నీట్గా తీసిస్తే ఇప్పుడు అంత ఎందుకు లేని, ఫస్ట్ ట్రయల్ కదా. అది పైన బండం చూడు, బయట గుడ్డతో తుడుగుదాన్ని కొంచెం లోపల. ఫస్ట్ టైం చికెన్ ఊరగాయ పెడుతున్నావు కదా, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం బాగా చికెన్ మంచిగా ఎంత బాగా శుభ్రం కడిగాను. ఒక స్పూన్ ఫస్ట్ వేసాను, ఒకటి స్పూన్ ఉప్పు వేసాను. ఓకే, వేసావా? ఓకే, కలిపి పెట్టుకోవాలి. గట్టిగా చిద్రో చేసే తట్టుకు చేయి మాకు. మళ్ళీ ఉప్పు యాంటీబయాటిక్ కావచ్చు, పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం వేసిన బాగానే ఉంటుంది. కొంచెం
ఫస్ట్ ఓన్లీ చికెన్ నూనె లేకుండా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। कल तो इंका वाटर नहीं वाटर अभी इंकया इंका उन्न कैपे इपड़ वीट पक्न पेवला मा रा इवन इंको बांडी शिफ्ट चेसर मावयेमो तीन रेडी का इपड़े तीन टू डेस आगा मम्मी कूड़ा ये अक्कड़ नुंचि वच्चिंदि भारं नाकु चेसि पेट्टलेकपोतानु वंडि पेट्टलेकपोतानु चूडंडि फेस एक्सप्रेशन बट्टि मीरु अर्थं चेसुकोवालि इक अक्केमो तप्पट्लेदु नाकु अन्नट्टु ఇప్పుడు ఓన్లీ అవే నాక ఇప్పుడు కాదు వెల్లుల్లిపాయ అదేసేది ఇప్పుడు ఓన్లీ మర్చిపోయి డీప్ ఫ్రై చేయాలి చికెన్ డీప్ ఫ్రై చేసి అప్పుడు ఆ వాటర్ని ఏదేసి ఏం చేస్తారు నిండా మునిగేలా చేసుకోవాలి हाफ के जी सर्वोत्तम के जी हाफ के जी नूने इदिगोंडि फ्रेंड्स चिकेन नी बागा नीलू लेकुंडा फ्राई चेसि पेट्टुकुन्नामु इप्पुडु ऑयल लो मल्लि वेपुकोवालंट ఒక టేస్ట్ చూస్తా కాయలేను స్మెల్ వస్తుంది అక్క అబ్బా అల్ల వెన్నెలు ఫేస్ట్ చేస్తా టేస్ట్ చేయొచ్చా ఉప్పు కూడా వేసల్లా టేస్ట్ చేస్తా అయితే చెయ్యి మమ్మీ నేను చేసా తమ్మా తొండి నన్ను పిలవకుండా తిన్నారు తొండి ఫ్రెండ్స్ చూసారా నన్ను పిలవకుండా టేస్ట్ చేశారు నేను కూడా ఒకటి తింటా బా క్రిస్పీ క్రిస్పీ చాలా బాగుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది అక్క अंत मा इंट चूँ चिकेन उरकाय कोसम एंतम रेडी उन्मो एपड़ो वीडू अमी पेड़वा ఎవరు కొరా నాకు టీ కావాలని ఓకే ఓ మా అన్న కూడా అప్పుడే తినాలనుకుంది చూద్దాం ఓకే చూడు మెంతుల పొడి ధనియాల పొడి ఇంకా మెంతులు ఆవాల పొడి అన్ని కలిపి ఒక నిమిషం అక్క మెంతులు ఆవాలు ధనియాలు అన్ని కలిపి ఇట్లా మిక్స్ చేసుకొని డైరెక్ట్ దీంట్లోనేనా ముక్కలేస్తామా
ఇంతకు ముందు చేసావా ఇంట్లో? లేదే ఫస్ట్ ఫస్ట్ టైమా? వా అమ్మో ఫస్ట్ ఫస్ట్ ప్రయత్నం. ఏదైనా ఫస్ట్ చేసినా అయితే సక్సెస్ అయ్యిద్ది. అయితే మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది అక్క. ఇప్పుడు వేసాక ధనియాల ఫ్లేవర్ ఇప్పుడేనా కారము వేసినాక కదా లాస్ట్ లో కదా అట్లాగైనా కలుపుకోవచ్చు. ఇంకోటే సాల్ట్ కొంచెం ఉప్పు చాలు ఉప్పు కసం వస్తుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ కలుపుతాం లాస్ట్ లో. అదే పోయిందంటో మళ్ళీ మంట పెట్టాలక్క. సిమ్లో ఉంది కానీ ఊరగాయ కాబట్టి ఇప్పుడు దింపిన తర్వాత వావ్ చూస్తుంటే స్పైసీగా ఉంది. నోట్లో పెట్టుకొని కరం కరం తినాలనిపిస్తుంది నాకైతే. వేడి వేడి అన్నంలో చికెన్ ఊరగాయ వేసుకొని ఇంకా అయిపోయింది దీంట్లో పని లేదు దింపేస్తున్నా. కొంచెం మరగ లేక చూసారా నేను అమ్మకి అన్నం గుర్తు చేశాను. వేడి వేడి అన్నంలోకి కనుక ఈ చికెన్ ఊరగాయ వేసుకొని తింటుంటే ఆహా ఏది రుచి అన్నాల్సి ఏంటి అయ్యి? అంజీరా 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 అత్తిపండు అంజీరా అత్తిపండు అంటారు కదా అది. చిట్టి హ్యాపీగా పడుకో ఉన్నాడు. అత్తిపండు అత్తిపండే సార్ అత్తిపండుని అనిచి ఎండ పెడతారంట దాన్ని. అంజీరా డ్రై ఫ్రూట్స్ అది కూడా డ్రై ఫ్రూట్ కిందకే వస్తుందంట. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి కట్ చేసి ఇటు చేసి అతి కష్టం మీద చికెన్ పచ్చడి చికెన్ ఊరగాయ రెడీ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిమ్మకాయ రసం పోస్తున్నారు. ఫ్రెండ్స్, మొత్తానికి చికెన్ ఊరగాయ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మొత్తానికి ముక్కని టేస్ట్ చేస్తున్నాను. ఎలా ముక్క ఎలా టేస్ట్ ఎలా ఉప్పు కారాన్ని పట్టిన లేదా? సూపర్ సూపర్ ఉంది. ఉప్పు కూడా కలిపింది, కారం కూడా కలిపినట్టే ఉంది. కానీ కొంచెం చప్పగా ఉంది కారం. ఒక్క నువ్వు టేస్ట్ చూడు. కానీ ఉప్పు వేసి కలిపింది. అన్నంలో తిన్నా చూద్దాం. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే విధానంలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తినబోతున్నాము, తిని టేస్ట్ అని చెప్తాను.